वेलकम टू स्पेशल टाइम। త్యాగ బుద్ధితో దేశానికి సేవ చేసేవాడు ఒకప్పుడు, బుద్ధిని త్యాగం చేసి దోచుకుంటున్నారు ఇప్పుడు అవినీతి. దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల్లో ఇదొక విరుగుడలేని రోగంలా తయారైంది. ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని రూపాలలో జాగ్రత్తలు పడినా తన రూపాన్ని మార్చుకుంటూ దేశ ప్రజలను పీడిస్తూ దేశాభివృద్ధిని అడ్డుకుంటోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఊపిరి సలపకుండా చేస్తోంది. బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు అని ఇప్పటికీ కథలు కథలుగా పాఠ్యపుస్తకాల్లో చదువుకుంటున్నారు. కానీ మన ఇంటి దొంగల గురించి, మనల్ని పాలిస్తున్న పెద్ద దొంగల గురించి రాస్తే ఎన్ని పుస్తకాలు కావాలి? ఇదంతా ఓకే, ఒక పౌరుడిగా దేశాభివృద్ధి కోరుకునే యువత ఏం చేయగలదు? స్మార్ట్ ప్రపంచంలో దూసుకుపోతున్న మనం ఈ అవినీతికి అడ్డుకట్ట వేయలేమా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు. ఈ డిజిటల్ ప్రపంచంలో అరచేతిలో ప్రపంచాన్ని కావాల్సినంత సమాచారాన్ని పట్టుకుని తిరిగే యువత ఏదైనా సాధించగలదు. అవినీతి పరుల గుండెలు దద్దరిల్లేలా ప్రశ్నించగలదు యాంటీ కరప్షన్ డే. ఇలా సంవత్సరానికి ఒకసారి యాంటీ కరప్షన్ డేలు జరుపుకోవడమేనా? కరప్షన్ లేని ఇండియాని ఎప్పుడు చూస్తాం మనం? రండి, ఈ యాంటీ కరప్షన్ డేలు పక్కన జరిపి కరప్షన్ లేని ఇండియా కోసం పోరాడదాం. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.